ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చేసింది. నిన్ననే టెండర్లో షాపులు గెలుచుకున్నటువంటి వాళ్ళు నిన్న దాదాపుగా కొంతమంది షాపులు ఓపెన్ చేశారు. ఇక ఒకటి రెండు రోజుల్లో మిగతావి కూడా ఓపెన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తక్కువ రేట్లకే నాణ్యమైనటువంటి మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం అని చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక మద్యానికి సంబంధించి గత ప్రభుత్వం విధించినటువంటి 10 రకాల పన్నుల్లో 4 రకాల పన్నులను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేవలం 6 రకాల పన్నులు మాత్రమే వసూలు చేస్తామని, మిగిలినటువంటి 4 రకాల పన్నులు వసూలు చెయ్యము అని చెప్పి దీంట్లో ప్రకటించడం జరిగింది. దీని ద్వారా మద్యం రేట్లు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం.